హాయ్, నమస్తే అండి. వెల్కమ్ టు శివకుమారి వీడియోస్. ఈరోజు పండుమిర్చి పేస్ట్తో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. పండుమిర్చి పేస్ట్ కనుక ఇంట్లో రెడీగా ఉంటే మనకి ఈ పచ్చడి చేయటం చాలా ఈజీ అన్నమాట. ఇది నిల్వ పచ్చడి, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. ఈ పచ్చడి కోసం ముందుగా గోంగూరను తీసుకొని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. గోంగూర మరీ లేత గోంగూర కాకుండా కొంచెం ముదురుగా ఉన్న గోంగూరను తీసుకుంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది, పచ్చడి కూడా పాడవకుండా ఉంటుంది అన్నమాట. అందుకే ముదురుగా ఉండే గోంగూరను తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉండాలి కాబట్టి గోంగూర సెలెక్ట్ చేసుకునేటప్పుడే కొంచెం ముదురు రంగులో ఉండే గోంగూరను తీసుకోండి. అలా తీసుకొని శుభ్రంగా కడిగి ఆరపెట్టుకొని బాగా తడి లేకుండా ఆల్మోస్ట్ గోంగూర కూడా కొంచెం ఒడిలిపోయినట్టు అయిపోవాలన్నమాట. ఎందుకంటే కొంచెం తడి ఉన్నా కానీ మళ్ళీ పచ్చడి పాడైపోతుంది. ఇది నిల్వ పచ్చడి కదా, చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. అందుకనే తడి లేకుండా గోంగూర బాగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టుకోండి. ఈ గోంగూర పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తుంటారు. కొంతమంది పులిహోర గోంగూర అనేసి ఇలా ఆకులు ఆకులుగానే డ్రై డ్రైగా వేయించేసి దాన్ని పండుమిర్చిలో కలుపుతారన్నమాట. కొంతమంది మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకుంటారు. మరి నేను ఎలా చేస్తానో మిక్స్ చేసి చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా కూడా ఇట్లే చేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోవచ్చు అన్నమాట. అంత ఈజీగా ఉంటుంది పచ్చడి. ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని ఒక చాకు తీసుకొని చిన్న పీసుల్లాగా కట్ చేసేసుకోండి. మరీ చిన్న చిన్న పీసులు ఏమి అక్కర్లేదు, ఒక మాదిరిగా కొంచెం అలా కట్ చేసేసుకొని ఉంచుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనం మిక్సీలో వేయక్కర్లేదు పచ్చడి, వేయించేస్తే అదే పేస్ట్ అయిపోతుంది, ఇంకా మిక్సీతో పని ఉండదు మనకి. అలా మొత్తం గోంగూరని అలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఒక పక్కన ఉంచుకోండి. తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్, చాలా కొంచెమే తీసుకోండి, ఆయిల్ ఎక్కువ అక్కర్లేదు. ఎందుకంటే మనకు గోంగూరలో ఉన్న వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది కదా, అది ఇది కలిపి ఏగిపోతుంది. అందుకని చాలా కొంచెం ఆయిల్ తీసుకొని మనం కట్ చేసుకున్న గోంగూరని మొత్తాన్ని దానికి యాడ్ చేసేయండి. యాడ్ చేసి అలా గరిటతోటి కొంచెం పైకి కిందకి కలుపుకుంటూ ఉంటే మనకి గోంగూర మెత్తబడిపోతుంది. గోంగూర అడుగంటకుండా ఉండాలంటే కొంచెం పైకి కిందకి అలా కదిలిస్తూ ఉంటే మనకు అడుగంటకుండా ఉంటుంది. అలా గోంగూర కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. చాలా కొంచెమే సాల్ట్ యాడ్ చేయాలి. ఆల్రెడీ మనకి పండుమిర్చి పేస్ట్లో కూడా సాల్ట్ ఉంటుందన్నమాట, అందుకని దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత చూసి కావాలంటే మళ్ళీ మనం కలుపుకోవచ్చు. అలా సాల్ట్ కూడా యాడ్ చేసేసి మొత్తం బాగా మొత్తం పేస్ట్ అయ్యే వరకు, అలాగ ఇప్పుడు కనిపిస్తుంది కదా మీకు, అలా పేస్ట్ అయ్యే వరకు వేయించుకోండి అడుగంటకుండా. గోంగూరలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి గోంగూర అంతా బాగా మెత్తబడిపోయే వరకు వేయించుకొని స్టవ్ ఆపేసి గోంగూరని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత దానికి పండుమిర్చి పేస్ట్ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పండుమిర్చి పేస్ట్ అన్నమాట ఇది. ఇది పండుమిర్చి, ఉప్పు, కొంచెం చింతపండు కలిపి ఇలా పేస్ట్లా చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి దీన్ని వాడుకోవచ్చు. మనం ఈ గోంగూర పచ్చడిలో వాడుకోవచ్చు, అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, ఏదేంటికైనా వాడుకోవచ్చు అనమాట ఇలా పేస్ట్ లాగా ఉంటే. ఇది పండుమిర్చి వచ్చే సీజన్లో ఇలా తయారు చేసి ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. ఇప్పుడు గోంగూర పూర్తిగా చల్లారిపోయింది, దీనికి పండుమిర్చి పేస్ట్ని యాడ్ చేద్దాము. పండుమిర్చి పేస్ట్ మనం గోంగూర క్వాంటిటీని బట్టి, మనం తినే కారాన్ని బట్టి ఎంత కావాలంటే అంత కలుపుకోవాలి, కావాలంటే మళ్ళీ చూసి కలుపుకోవచ్చు. మనం ఒకసారి వేసి మొత్తం కలిపేసుకొని కారం సరిపోయిందా లేదా చూసుకొని మళ్ళీ కావాలంటే కలుపుకోవచ్చు, అవసరం లేదనుకుంటే వదిలేయచ్చు అనమాట. పండుమిర్చిలో ఉన్న కారం క్వాంటిటీని బట్టి మనం కారం చూసుకోవాలి. అలా మొత్తం పండుమిర్చి కూడా దానికి యాడ్ చేసేసి మొత్తాన్ని బాగా మొత్తం కలిపి మిక్స్ చేసేయండి. అలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం సరి చూసుకోండి, పచ్చడికి సరిపడా ఉందో లేదో. ఉప్పు ఎప్పుడూ కూడా మనకి పచ్చడికి మనం నోట్లో వేసుకుంటే ఉప్పుగా తగలాలి, ఉప్పుగా తగిలితేనే ఆ పచ్చడి నిలవ ఉంటుంది అనమాట. అలా ఉప్పు కారం అంతా సరిపడా వేసుకున్న తర్వాత పచ్చడికి తాలింపు పెట్టుకోవాలి. పచ్చడి తాలింపుకి ఇప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకోండి, ఎందుకంటే గోంగూర పచ్చడికి ఎంత ఆయిల్ వేసినా కూడా ఆయిల్ లాగేస్తుంటుంది. ముందుగానే కొంచెం ఎక్కువ ఆయిల్ తీసేసుకొని దాంట్లోకి తాలింపు దినుసులు అన్నీ యాడ్ చేసేసుకోండి. అలాగే వెల్లుల్లిపాయలు బాగా ముందే పొట్టు తీసి ఉంచేసుకొని కొంచెం వెల్లుల్లిపాయలు దీంట్లో వేసుకొని మిగతా సగం వెల్లుల్లిపాయలేమో పచ్చడికి యాడ్ చేయండి. తర్వాత ఫ్రెష్గా ఉన్న కొంచెం కరివేపాకును తీసుకొని బాగా అది వేగిన తర్వాత 4 ఎండుమిర్చి యాడ్ చేసి తాలింపుని బాగా కాల్చుకోండి. మొత్తం అన్ని బాగా వేగే వరకు బాగా కాల్చుకోండి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా, తాలింపు కూడా బాగా వేగాలన్నమాట. కరివేపాకు అది బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేపుకోండి. గోంగూర పచ్చట్లు ఇప్పుడు మిగతా సగం వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, కచ్చా బిచ్చాగా నూరుకొని దాన్ని దీనికి యాడ్ చేసేయండి. వెల్లుల్లి పేస్ట్ అలా వేస్తే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు పచ్చడి. ఇప్పుడు తాలింపుని కూడా దీనికి యాడ్ చేసేసి మొత్తాన్ని మిక్స్ చేసేసుకోండి.
ఇలా మొత్తం బాగా కలుపుకొని పచ్చడంతా బాగా చల్లారిపోయిన తర్వాత ఒక సీసాలో స్టోర్ చేసుకుంటే కనుక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పచ్చడి వాడుకోవచ్చు. ఆయిల్ బాగా ఉండాలి గోంగూర పచ్చట్లో. ఒకవేళ ఆయిల్ కనుక సరిపోలేదు అనిపిస్తే కొంచెం వేడి చేసి కూడా మళ్ళీ కలుపుకోవచ్చు. కొంచెం ఆయిల్ ఆయిల్గా ఉంటూనే బాగుంటుంది అన్నమాట గోంగూర పచ్చడి. అలా ఆయిల్ పైకి తేలుతూ ఉండాలి. ఇప్పుడు ఆయిల్గా అనిపిస్తుంది కానీ తర్వాత పీల్చేసుకుంటుంది పచ్చడి. ఈ పచ్చడిని ఇలా నిలబుంచుకొని మనం అన్నంలో తినొచ్చు, చపాతీల్లో తినొచ్చు. ఈ మధ్య లేటెస్ట్గా అయితే బిర్యానీల్లో కూడా కలిపి గోంగూర బిర్యానీ అని హోటల్స్లో ఈ పండుమిర్చి గోంగూర పచ్చడి కలిపిస్తున్నారు అన్నమాట. దానికోసం మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేసి మరీ ఇస్తున్నారు. ఈ గోంగూర పచ్చడి కొంచెం ఆకులాకులుగా కనిపిస్తేనే టేస్ట్గా ఉంటుంది మనకి. మరి మిక్సీలో వేసేసామనుకోండి అది మెత్తగా పేస్ట్ అయిపోతుంది. మనకి పచ్చడి అంత బాగుండదు అనమాట. తింటాకి బాగుండదు, చూడటానికి కూడా ఎఫెక్టివ్గా ఉండదు. అందుకని గోంగూరని ముందే మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీతో పని లేకుండా వేయించుకొని డైరెక్ట్గా పండుమిర్చిలో కలిపేసుకొని తాలింపు తీసుకుంటే పచ్చడి చాలా బాగుంటుంది. చేయటం కూడా చాలా ఈజీ అనమాట. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి నచ్చితే కనుక శివకుమారి వీడియోస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.